హాయ్ ఎవరన్, నేను మీ నగేష్ గురజ. ప్రధానమంత్రి గారు నిన్న గుంటూరులో జరిగిన సభకు వచ్చారు. నేను చాలా ఎంతో ఆశపడి ఎదురు చూశాను. ఆయన మనకి ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడతారేమోనని, కానీ ఆయన వచ్చిన విధానం చూసి, ఆ స్పీచ్ ఇచ్చిన విధానం చూసి అర్థమైందంటే, ఆయన ప్రత్యేకించి మన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడానికి, వ్యక్తిగత దూషణం చేయడానికి, తర్వాత వాళ్ళు ఏ విధంగా వీళ్ళు ఇచ్చిన దానికి నిధులకి లెక్క చెప్పకుండా ఏ విధంగా మొబ్బే పెడుతున్నారో దాన్ని చెప్పడానికి మాత్రమే వచ్చినట్టుగా క్లియర్ గా అట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ సభ ద్వారా నేను ఎంతో మంది కోట్ల మంది ఎదురు చూసినట్టుగా నేను కూడా ఒక సామాన్యుడిగా నేను ఆయన విభజన చట్టం కింద వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారేమో ఎదురు చూశాను నేను. కానీ వచ్చి ఏమీ దాని గురించి అసలు ఏమీ మాట్లాడకుండా, సో వేరే వ్యక్తిగత దాని పార్టీ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా, ఇది ఓన్లీ సెంట్రల్ వర్సెస్ ఏపీ కాకుండా బీజేపీ వర్సెస్ టీడీపీగా సభ జరిగింది. కానీ దీనివల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు ప్రజలకి. సో దీన్ని నేను ఒక సామాన్యుడిగా వ్యతిరేకిస్తున్నాను. సో నేను చాలా హోప్స్ పెట్టుకుని చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ విషయంలో. సో మీరందరూ కూడా మేబీ అయ్యుంటారేమో అనుకుంటున్నాను. సిగ్గు లేకుండా 4.5 సంవత్సరాల తర్వాత ఏం ముఖం పెట్టుకుని ఏపీకి వచ్చారో ప్రధానమంత్రి గారు నాకు అర్థం కావట్లేదు. 4.5 సంవత్సరాల నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి అడుగుతుంటే, తెలుగుదేశం ఎంపీలు ఇక్కడ లోకల్లో కూడా జనసేన, వామపక్షాలు, కొంతమంది వేరే పార్టీలు, వీళ్ళందరూ కూడా ఏపీకి స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తా ఉంటే, ఎక్కడ పట్టించుకోకుండా ప్రజాభిప్రాయాన్ని తొంగలో తొక్కి, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తొంగలో తొక్కి, ఈరోజు సిగ్గు లేకుండా 4 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏపీ పాలిటిక్స్ ఏపీకి వచ్చి గుంటూరులో సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని విమర్శించడం కోసం ప్రజా అభిప్రాయాలను పక్కన పెట్టి మీరు ఈ విధంగా చేయడం అనేది నేను ఒక జన సైనికుడిగా ఖండిస్తున్నాను. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు. అలాగే మన టీడీపీ కూడా దీనికి వ్యతిరేకంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో కొంచెం శృతి మించి ఆయన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడడం అనేది నాకు కొంచెం హేయమైన చర్యలాగా అనిపించింది, కొంచెం సభ్యత లేకుండా అనిపించింది. ఇక్కడ ఆల్రెడీ కుటుంబ పాలన జరుగుతుంది. మోడీ గారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. ఆయన ఈయన లోకేష్ గారి గురించి, ఆయన ఎదుగుదల గురించి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన కుటుంబం గురించే ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన అన్నారు. సో అది క్లియర్ గా మనకు కనబడుతుంది, ఓపెన్ గానే తెలిసిన విషయము. దానికి ఈయన వాళ్ళ తల్లి గారిని, భార్యని తీసుకొచ్చేసి మాట్లాడటం అనేది, ఎందుకంటే వాళ్ళిద్దరూ రాజకీయాల్లో లేరు. ఇక్కడ లోకేష్ గారు వీళ్ళ కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నారు, అందువల్ల ఆయన మాట్లాడారు. ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేదు. సో కానీ ఈయన మాత్రం, చంద్రబాబు నాయుడు గారు మాత్రం మోదీ గారి గురించి ఇలా మాట్లాడడం అనేది కొంచెం నాకు బాధాకరం అనిపించింది. అలాగే వీళ్ళు అడిగే దాంట్లో కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.